కంప్లైంట్ అని రాసి ఉంది. కంప్లైంట్ మీరు ఇస్తే నేను తీసుకోను కేటీఆర్ మీద. మీరు కంప్లైంట్ కేటీఆర్ మీద ఇయ్యదలుచుకుంటే నేను తీసుకోలేను అని అన్నారు. అప్పుడు ఈ కంప్లైంట్ అనేదాన్ని ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసి ఇన్ఫర్మేషన్ అని రాసినది. దీంట్లో లేదు కానీ ఆయనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ మీకు వచ్చిందంటే కంప్లైంట్ అని అంటే కంప్లైంట్ కొట్టేసి ఇన్ఫర్మేషన్ అని పెట్టుకోరు. సో నాకు నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది, ఫలానా కేటీఆర్ దగ్గర మొత్తం సమాచారం ఉంది. ఆ కేటీఆర్ను తీసుకొచ్చి ఒక 4 రోజులు మీరు కూర్చోబెట్టుకుంటే మొత్తం నేరం పూసగుచ్చినాడు మీకు చెప్తాడు. కాబట్టి నిజాయితీ కలిగిన, బాధ్యత కలిగిన, విజయవాడకు సంబంధించిన ఏఆర్ శ్రీనివాస్ గారు, మా తెలంగాణ 30 లక్షల విద్యార్థుల యొక్క జీవితాలను మీరే మాకు ఒక దీపంగా వెలిగి మా భవిష్యత్తులను బాగు చేయండి. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు మా 60 ఏళ్ళ పోరాటాన్ని, 1200 మంది విద్యార్థుల బలిదానాలను, 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తు, రాజమండ్రికి సంబంధించిన ప్రవీణ్ కుమార్ చేతిలో తాళాల గుత్తి పెట్టిండు. ప్రవీణ్ కుమార్ చేతిలో ఆ తాళాల గుత్తి, మా 30 లక్షల విద్యార్థుల ప్రాణాలన్నీ కూడా ఆ తాళాల గుత్తిలు ఉన్నాయి. ఆ తాళాల గుత్తిని బ్రహ్మాండంగా మీరు అనుకున్నట్టు ఉపయోగించండు. ఇప్పుడు విజయవాడకు సంబంధించిన ఏఆర్ శ్రీనివాస్ గారు కూడా ఈ సిట్టుకు నాయకత్వం వహించి మొత్తం మా తెలంగాణ 30 లక్షల విద్యార్థుల భవిష్యత్తును మీరే తీర్చిదిద్దాలి. ఎందుకంటే మేము త్యాగాలు చేసి 9 ఏళ్ళు అయినా మా తెలంగాణోడు కంప్యూటర్ కార్డు అసిస్టెంట్ గుండానికి పనికిరాడు. మా తెలంగాణ అధికారి మాకు జరిగిన నష్టాన్ని విచారణ చేయడానికి కూడా అధికారి లేడు. కాబట్టి మేము మరో తెలంగాణ ఉద్యమం చేసుకుంటాం. అప్పటి వరకు ఆంధ్ర వాళ్ళుగా మీరు మళ్ళీ మమ్మల్ని నియంత్రించండి, మమ్మల్ని పాలించండి, మమ్మల్ని విచారించండి. మా తెలంగాణ విద్యార్థుల కోసం మాట్లాడిన నన్ను రప్పించి ఇంట్లో నుంచి బయలుదేరిన కాడ నుంచి నన్ను వేధించి 3 కిలోమీటర్లు నడిపించి మా తెలంగాణ ప్రజల పట్ల మీకున్న అపారమైన ప్రేమను, ఔదర్యాన్ని అద్భుతంగా ప్రదర్శించినారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధికారికి చెప్పిన. ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడగదలుచుకున్నాను. నేను మరీ ముఖ్యంగా చుక్క రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, హరగోపాల్ గారు, వరవరరావు గారు, అల్లమా బిల్లమా నారాయణ గారిని, వీళ్ళందరూ నేను అడగదలుచుకున్నా. కోదండ రామ్ గారిని నేను అడగదలుచుకున్నా. అయ్యా నాడు మీరు చెప్తారు కదా, మీ మాట విని మీ ఉపన్యాసాల ఉద్వేగానికి లోనై హరీష్ రావు చూపించిన మార్గంలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకొని పోసుకొని 1 రూపాయి పెట్టి అగ్గిపుల్ల తెచ్చుకోక ఆయన చూపించిన మార్గంలో అదే మధ్యాహ్నం మా బిడ్డ బలహీన వర్గాల బిడ్డ శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తల నువ్వు చూపించిన మార్గంలో మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మొదటి ఆత్మ బలిదానం చేసుకొని బలిదానాలకు తెలంగాణ వెనక్కిపోదు, ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి 100లాది మంది బిడ్డలు ఇవాళ సమితలుగా మారి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కదా.